వినాయక చవితికి మేము మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించామండి. చాలామంది అందం కోసమో లేకపోతే కలర్ఫుల్గా కనిపిస్తుందనో ఏందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాన్ని తెచ్చుకొని పూజిస్తూ ఉంటారు. మనకు బయట కూడా మండపాల్లో ఎక్కువగా అదే విగ్రహాన్ని పెడుతుంటారండి. కానీ అది మన ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు, ఎందుకంటే అది కరగడానికి ఎక్కువసేపు పడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహం వలన మన నదులు చెరువులు ఎంతో పొల్యూట్ అవుతున్నాయండి. అందులో ఉన్న జీవరాశులకి, చేపలకి, తాబేళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి, అందులో పెరిగే చిన్న చిన్న మొక్కలకు కానీ ఎంతో పొల్యూట్ అవుతున్నాయి అవి. ఈవెన్ మనం కూడా ఆ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాము, కాబట్టి మనకి లేనిపోని ఆరోగ్య సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మనము మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తే ఎంతో మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఎకో ఫ్రెండ్లీ గణేష అండి. మధ్య తయారు చేసే మట్టి విగ్రహంలో విత్తనాలు పెట్టి మనకిస్తున్నారండి, అది కూడా చాలా మంచిది. మనం ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ వచ్చే మట్టిని, సీడ్ని తీసుకెళ్ళి మనకున్న కుండీలలో గనక వేసుకుంటే మంచి ప్లాంట్స్ కూడా వస్తాయండి, అది ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. సో ఇక నుంచి మనందరము మట్టి విగ్రహాన్ని తెచ్చుకొనే పూజిద్దామండి. మన నుంచి మన పిల్లలు, భావితరాలు కూడా మన నుంచి నేర్చుకోవాలి. ఇది మన ఎన్విరాన్మెంట్కి చాలా మంచిదండి. అందం కోసమని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని మాత్రం వాడకండి, మట్టి విగ్రహాలనే ప్రోత్సహించండి. ఇప్పుడు మేము తెచ్చుకొని పూజించిన గణేషుని మట్టి విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోబోతున్నామండి, మీకు ఎలాగనో చూపిస్తాను చూడండి. పూలన్నీ తీస్తున్నానండి. ఈ పూలు తెచ్చుకున్న ఆకులు, 21 రకాల ఆకులు కూడా తెచ్చుకుంటాం కదా పత్రి, అవి మొక్కలకి మంచి ఎరువు అండి. మనము తెచ్చుకున్న పత్రి కూడా మొక్కలకి మంచి కంపోస్ట్గా పనిచేస్తుందండి. అది తీసుకెళ్ళి మీరు బయట పడేయద్దు, అవి ఎండబెట్టి మట్టిలో కలిపేయండి, మొక్కలకి మంచి ఎరువు అవుతుంది. ఇప్పుడు నిమజ్జనం చూపిస్తున్నానండి. ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నామండి వినాయకుడిని, చూడండి. చూసారా, మట్టి విగ్రహం కాబట్టి మట్టి అంతా నీళ్ళలో కలిసి ఎంత ఈజీగా కలిసిపోతుందో, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అయితే అంత త్వరగా కలవదండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. చూసారా, మట్టి విగ్రహం కాబట్టి త్వరగా అయిపోతుంది, త్వరగా నీటిలో కలిసిపోయి నిమజ్జనం జరిగిపోతుందండి. ఇది ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది, మనకి మంచిది, మన పిల్లలకి మంచిది. దయచేసి మట్టి విగ్రహాలను వాడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు మాత్రం వాడద్దు. చూసారా ఎంత త్వరగా కరిగిపోతుందో. ఇందులో గనక ఒక సీడ్ని ఉంచినట్లయితే మట్టి మొత్తం కరిగిపోతుంది, ఆ సీడ్ అందులో ఉండిపోతుందండి. ఇది తీసుకెళ్ళి మనం కుండీలో వేసుకోవచ్చు. అందులో నుంచి ఒక ప్లాంట్ జర్మినేట్ అవుతుంది, అది మనకు ఆక్సిజన్ని కూడా ఇస్తుందండి. ఆ ప్లాంట్ మనకెంతో మంచిది, దయచేసి మట్టి విగ్రహాలనే వాడండి. చూసారా త్వరగా, అసలు ఎంత టైం కూడా ఎక్కువ తీసుకోవట్లే, మట్టి మొత్తం ఎంత ఈజీగా వాటర్లో కరిగిపోతుందో. చూసారా మొత్తం కరిగిపోయింది, ఎంతో 10 మినిట్స్ కూడా పట్టలేదండి, మట్టి విగ్రహం కాబట్టి ఈజీగా మొత్తం కరిగిపోయింది.
చూసారా మొత్తం కరిగిపోయి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో వినాయకుడు మొత్తం నీళ్ళలో కరిగిపోయాడండి మీరు కూడా మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజించి ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి అది తీసుకెళ్లి మొక్కలకు వేయండి ఆ మట్టి మంచిది అందులో విత్తనం వల్ల ఇంకో ప్లాంట్ జర్నేట్ అవుతుంది ఆ పత్రి కూడా మన మొక్కలకు మంచి వేరు అండి మనం పూజకు ఉపయోగించే పూలు గాని అన్ని ప్రకృతికి చాలా మంచిది ప్రకృతిలో ఉండే మనకి మంచిది మన పిల్లలకి మంచిది దయచేసి మట్టి విగ్రహాల్ని పూజించి మట్టి విగ్రహాల్ని ప్రోత్సహించండి చూసారా మట్టి వినాయకుడి ప్రతిమ నీళ్ళల్లో ఎంత బాగా ఎంత త్వరగా నిమజ్జనం అయిపోయిందో ఇప్పుడు మనం ఈ నీటిని కరిగిపోయిన మట్టిని ఈ కుండీలలో వేసుకుందామండి ముందుగా ఈ నీళ్ళని కుండీలలో పోస్తున్నాను చూసారా వినాయకుడి ప్రతిమ మొత్తం కరిగిపోయి నీటిలో మంచిగా నిమజ్జనం జరిగి మట్టి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఈ మట్టిని మనం కుండీలో వేసుకుంటామండి ఎర్ర మట్టి అంతేనండి ఈ మట్టిలో మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి ఇందులో మనకు కావాల్సిన విత్తనాలు వేసి మొక్కలు పెంచుకోవచ్చు ఇంతేనండి చాలా సులభంగా ఎంతో త్వరగా మట్టి వినాయకుడిని మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చండి మనకి నచ్చినన్ని రోజులు ఇంట్లో పూజ చేసుకొని వినాయకుడిని ఇలా నిమజ్జనం చేసుకోవచ్చండి ఇంట్లోనే త్వరగా ఈజీగా మొక్కలకి మంచిది మన ఇంటికి మంచిది పర్యావరణానికి మంచిది మీరు కూడా ఇంట్లో ఇలాగే ఫాలో అవ్వండి ఎంతో మంచిదండి మన పిల్లలకి గాని పర్యావరణానికి గాని మన పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించాలి మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారండి కాబట్టి ఇక నుంచి మనం ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని మన పర్యావరణాన్ని కాపాడుకుందామండి నమస్తే అండి